వందల క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత, 29 వాహనాల సీజ్. బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్. ఏపీ మనోహర్. ప్రభుత్వం ప్రతి నెల పేదలకు ఇస్తున్న 1800 క్వింటాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. బియ్యం తేవడం కోసం ఉపయోగించిన 29 వాహనాలను సీజ్ చేసి ఇందుకు కారణమైన టీఆర్ఎస్ నేతపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే రేషన్ బియ్యం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పక్కా సమాచారం రావడంతో నర్సాపూర్ మండల పరిధిలోని కాగజ్మద్దూర్ గ్రామ సమీపంలోని శివసాయి ఇండస్ట్రీస్పై మంగళవారం నాడు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అక్కడ పనిచేస్తున్న వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడులలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం లభించడంతో అధికారులు అవాక్కయ్యారు. మొత్తం 1800 నుంచి 2000 క్వింటాల వరకు రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. బియ్యం రవాణాకు సంబంధించిన 29 ట్రాలీ వాహనాలను సీజ్ చేశారు. ఈ తతంగం నడిపిన నర్సాపూర్ పట్టణానికి చెందిన వ్యాపారి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీధర్ గుప్తాపై కేసు నమోదు చేశారు. బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు. అనంతరం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏపీ మనోహర్ మాట్లాడుతూ బియ్యం రీసైక్లింగ్ చేస్తే చట్టపరమైన కఠిన శిక్షలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగజ్మద్దూర్ గ్రామంలో గ్రామం సరిహద్దులో ఉన్న శివసాయి ఇండస్ట్రీస్ యందు ఈ పీడిఎస్ రేసు ఇట్లా రీసైక్లింగ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ రాగా మా టీం వచ్చారు. విజిలెన్స్ టీం, మా ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎస్ఐ ఇంకా సిబ్బంది వచ్చి ఇక్కడ వీటిని పట్టుకున్నారు. పట్టుకొని మేము సివిల్ సప్లైస్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసినాము. దీని మీద కరెక్ట్ తీసుకుంటాం. మొత్తం ఏం చేస్తారు సార్? మొత్తం అందాజు 2000 క్వింటాల్ ఉంటుందని అనుకుంటున్నాము. రైస్ మిల్ మొత్తం మూతబడి ఉన్న రైస్ మిల్లో మొత్తం చుట్టుపక్కల గ్రామాల నుంచి రైస్ పీడిఎస్ రైస్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ రీసైక్లింగ్ చేస్తున్నారు. బస్తాలు మార్చి వేరే బస్తాలు నింపి మళ్ళీ బయటకు పంపిస్తున్నారు. వాహనాలు ఎన్ని సార్? వరకు వెహికల్స్ 29 వెహికల్స్ వచ్చినాయి. వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది.